హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. కొత్త కొత్త అప్డేట్స్, కువైట్కి సంబంధించిన కొత్త కొత్త అప్డేట్స్ అంతా చెప్తూ ఉంటాను. ఓకేనా? ఈరోజు వచ్చి ఈ మధ్య లేటెస్ట్గా ఒక 2 డేస్ బ్యాక్ అయితే మొదటి ఉప ప్రధానమంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ తలాల్ అల్ ఖలీద్ కార్మికులకు పార్ట్ టైం జాబ్ చేసుకునేదానికి పర్మిషన్ అనేది వదిలిందనమాట గవర్నమెంట్. అసలు ఎవరు చేసుకోవచ్చు, ఎవరు చేసుకోకూడదు అనేది ఒక చిన్న టాపిక్ మీద చెప్తాను. ఓకేనా? మీకు ముందుగా వీడియో కన్నా నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. అంతేకాకుండా కంపల్సరీ ఒక లైక్ వేయండి. ఓకేనా? మీకు యూజ్ అవుతుంది అనుకుంటే అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే తెలియని వాళ్ళకు తెలుస్తుంది అసలు దీని ప్రాసెస్ ఎలా అనేది కూడా చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, కోవిడ్లో ప్రైవేట్ సెక్టర్లో ఎంప్లాయీస్ అనేది తగ్గిపోయారనమాట. ఎందుకు ఏమంటే, ఈ మధ్య విపరీతమైన చెక్కింగ్లు, మీకు తెలిసిందే కదా అది. ఎందుకు చెక్ చేస్తుంటారు ఏమి అంటే, ఇంట్లోకి వర్క్ చేసేదానికి వచ్చి 20వ నెంబర్ వీసా పైన వచ్చి బయట వర్క్ చేస్తున్నారనేసి చెక్కింగ్ చేసి వాళ్ళందరినీ ఇండ్లకైతే తరిమేస్తున్నారనమాట. కాబట్టి ఎంప్లాయీస్, వర్కర్స్ అనేది షార్టేజ్ వచ్చింది. షార్టేజ్ రావడం వల్ల ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారనమాట. మళ్ళీ కొత్త ఎంప్లాయీస్, స్కిల్డ్ ఎంప్లాయీస్ వచ్చేది కష్టం, అలాగే వచ్చిన వాళ్ళు స్కిల్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు ఇక్కడ సెట్ అయ్యి ఆ కంపెనీలో సెట్ అయ్యి పనికి అలవాటు అయ్యి ఇక్కడ చేసేది ఇంకా కష్టం అనమాట. అది ఫస్ట్ పాయింట్. ఓకేనా? వచ్చిన వాళ్ళు ఇక్కడ నిలబడతారా తెలియదు. ఒకవేళ కొత్త ఎంప్లాయీస్ తీసుకున్నా కూడా ఈ బయట వీసాల వ్యాపారం ఎక్కువ అనమాట. వచ్చిన ఒకవేళ ఇక్కడికి వచ్చిన ఆ కంపెనీలో కొద్దిగా అటు ఇటు టార్చర్స్ అనేసి ఉంటాయి. నిలబడి చేసేవాళ్ళు తక్కువ, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అంతా వెళ్ళిపోతున్నారనమాట. కొత్త వాళ్ళు వచ్చినా వాళ్ళకు మళ్ళీ ఎక్స్పీరియన్స్ వచ్చేదానికి ఎట్లేదన్నా 1.5 ఇయర్ 2 ఇయర్స్ పడుతుంది. ఓకేనా? దీనివల్ల బయట కంపెనీస్లో, ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్లో అయితే ఎంప్లాయ్మెంట్ అనేది కొరత ఉందన్నమాట. పాపులేషన్, వర్కర్స్ కొరవ అనేది ఉండాలి. దీనివల్ల ఈ నిర్ణయం అయితే తీసుకోవాల్సి వచ్చింది. ఓకేనా? ఫస్ట్ 20వ నెంబర్ వీసా పైన వచ్చి ఇక్కడ వర్క్ చేస్తారనుకోండి, ఒకవేళ వాళ్ళు ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక కంపెనీలో ఒక 20వ నెంబర్ వీసా అతను వర్క్ చేస్తున్నాడు అనుకోండి, ఒకవేళ కానీ పోలీసు వాళ్ళు కానీ బల్దియా వాళ్ళు కానీ చెక్ చేసేదానికి వచ్చారంటే ఆ కంపెనీలో ఆ 20వ నెంబర్ వీసా అతను పనిచేస్తుంటే దానికి ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, కంపెనీలు ఆ జాబ్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, కంపెనీ వాళ్ళకు కూడా ఫైన్ వేస్తారు, ఇతనికి ఫైన్ వేస్తారు, ఫింగర్స్ వేసి ఇంటికి పంపించేస్తారు. దానివల్ల ఏమిటంటే, ఒకవేళ పెట్టుకోవాలన్నా పెట్టుకుంటే దానికి కాదు, 20వ వీసా ఉండేవాళ్ళు. ఓకేనా? వాళ్ళని పెట్టుకుంటే దానికి కూడా కాదు పనులు. సూన్ వీసా వాళ్ళు రావడంలా ఈ ఎంప్లాయీస్ కొరత వల్ల ఈ డెసిషన్ అయితే గవర్నమెంట్ తీసుకోవాల్సి వచ్చింది. ఓకేనా? అంతేకాకుండా ఇప్పుడు ఎవరు చేసుకోవచ్చు, మరి పార్ట్ టైం అంటున్నావు కదన్నా, ఎవరు చేసుకోవచ్చు? 18వ నెంబరు అలాగే 16వ నెంబర్ వీసా, ఈ 2 వీసాల వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. ఓకేనా? అలా ఎలా చేసుకోవాలి, మళ్ళీ వెంటనే అడిగే క్వశ్చన్, ఎలా చేసుకోవాలి, ఎలా పర్మిషన్ తీసుకోవాలి? మనం ఇప్పుడు 7 పని చేస్తున్నాము, మాకు 9 అవర్స్ డ్యూటీ, తర్వాత మేము అక్కడికి వెళ్ళిపోయి చేసుకోవచ్చు, అలా కాదనమాట. దానికి కూడా ఒక ప్రాసెస్ అనేది పెట్టారు. ఆ ప్రాసెస్ ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంపెనీ పర్మిషన్ ఉండాలి. ఓకేనా? 4 అవర్స్ డైలీ వచ్చి 4 అవర్స్ అయితే వర్క్ చేసుకోవచ్చు అనమాట. డైలీ 4 అవర్స్ వర్క్ చేసుకోవచ్చు పార్ట్ టైంగా, ఎనీవేర్, ఎనీ ఏ ప్లేస్లో అయినా. మీరు ఫస్ట్ దానికి ప్రాసెస్ ఏమంటే, మీ కంపెనీ ఒక లెటర్ ఆర్డర్ ఇస్తారు, దాన్ని ఎత్తుకొని మీ వీసా ఇదంతా ఎత్తుకొని ఇక్కడ ఆఫీస్కి వెళ్ళాలా, ఇక్కడ అది ఎక్కడ ఏమి అనేది నేను లొకేషన్ అంటే ఈ బల్దీ ఆఫీస్ కానీ అలాంటివి ఏదన్నా ఉంటాయని నేను అనుకుంటున్నాను, నాకైతే తెలియదు అనమాట. ఈ లెటర్ మీ కంపెనీ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు ఫ్రెండ్స్, ఓకేనా, ఈ పర్మిషన్ వచ్చినారు కదా, మేము మాకు శాలరీ సరిపోవడం లేదు, మేము బయట వర్క్ చేసుకుంటాము అంటే వాళ్ళు చెప్తారు. 90% అయితే చెప్తారు. కొంతమంది అయితే అక్కర్లేదు, నువ్వు ఇక్కడే చేసుకో, ఓవర్ టైమే కదా, నువ్వు ఆ 4 అవర్స్ ఏదో మా దగ్గరే చేసుకో, మేమే ఇస్తాం డబ్బులు అనే వాళ్ళు ఉండరు. కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరనమాట. ఓకేనా? దానికి ప్రాసెస్ ఏమంటే, ఆ కంపెనీ మీరు ఇచ్చే కంపెనీ ఫస్ట్ మనం అప్లై చేయాలా. అప్లై చేస్తే మనకు లెటర్ యాడ్ వస్తుంది, ఆ లెటర్ యాడ్ ఎత్తుకొని మన కంపెనీకి సిగ్నేచర్ పెట్టుకోవాలా. మళ్ళీ ఆ లెటర్ యాడ్ ఓకే నువ్వు చేసుకో అనేసి మన కంపెనీకి తీసింటాడు కదా షేక్, అతను సిగ్నేచర్ పెట్టాలా, స్టాంప్ వేయాలా మీరు వర్క్ చేసే కంపెనీలో. ఆ కంపెనీ స్టాంపు అలాగే కంపెనీ ఓనర్ యొక్క సిగ్నేచర్ ఉండి దాన్ని ఎత్తుకొని మీరు ఎక్కడైనా 4 అవర్స్ ఎక్కడైనా ఎనీ ప్లేస్, మీరు కోవిడ్లో ఈ రెస్టారెంట్లో కానీ, బకాలాలో కానీ, లేదంటే చిన్న చిన్న షాప్స్లో కానీ, ఈ మెడికల్ షాప్స్లో కానీ, క్లీనింగ్ వర్క్ కానీ, ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు అనమాట 4 అవర్స్. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ అయితే గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ దానికి కూడా ప్రాసెస్ ఉండదు. ఆ ప్రాసెస్ చెప్పాను కదా, మళ్ళీ ఒకసారి చెప్తాను నేనండి. ఫస్ట్ మనం అప్లై చేసుకోవాలా. అప్లై చేసుకుంటే కోవిడ్ గవర్నమెంట్ వాళ్ళు ఒక పేపర్ అనేది ఇస్తారనమాట.
అలాగే ఇక్కడ కంపెనీ వాళ్ళ దగ్గర కూడా ఒక సీలు సిగ్నేచర్ పెట్టించుకోవాలా, ఇవి ఎత్తుకొని మళ్ళీ మనం మీరు కువైట్ గవర్నమెంట్ వీళ్ళు ఉంటారు కదా, బల్దియా వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మళ్ళీ అప్రూవల్ చేసుకుని మా షేక్ ఒప్పుకున్నాడండి, మీరు పర్మిషన్ ఇస్తే వాళ్ళు పర్మిషన్ ఇస్తారనమాట. తర్వాత ఆ పేపర్ ఎత్తుకుని ఒకవేళ మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మీరు ఇంకొకటి కూడా ఈ కంపెనీలో వీసా తీసి వేరే కంపెనీలో వర్క్ చేసేదానికి కాదనమాట, అట్టు పని చేస్తున్నా కూడా మిమ్మల్ని ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు, 10 రోజులు మీరు మార్చుకోండి. ఇంతకుముందు ఇప్పుడైతే అలా కాదు, 4 అవర్స్ చేసుకోవచ్చు మీరు ఎక్కడైనా కానీ ఏ కంపెనీలో. ఎవరైనా అడిగితే ఈ మాదిరి మేము పర్మిషన్ తీసుకున్నాము ఓవర్ టైం చేసుకుంటున్నాము అనేసి చెప్పచ్చు అనమాట, ఇది ప్రాసెస్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. నేను చెప్పిన టాపిక్ నచ్చితే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అయితే షేర్ చేయండి, ఎవరికన్నా యూజ్ అవుతుంది ఫస్ట్. అలాగే కంపల్సరీ ఒక లైక్ వేయండి. బాయ్, మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.